ఈరోజు చూసుకుంటే సాధారణ గృహిణులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇల్లు నడిపే గృహిణులకే అర్థమవుతుందండి ప్రతిది నిత్యావసరాల దగ్గర నుంచి ఉప్పులు పప్పులు కూరగాయలు చింతపండు కరెంట్ బిల్లులు రేషన్ రేషన్ షాపుల గురించి అయితే ఇంకా చెప్పాల్సిందేం లేదు అదంతా అవన్నీ జరిగిన అందరికీ తెలుసు గ్యాస్ అన్ని రేట్లు పెరిగినాయి ఇంటి పన్నులు కూడా పెంచిపోతా ఉన్నారు అంటున్నారు మూలికే నక్క మీద తాటికే పడ్డట్టు కరోనా కష్టకాలం నుంచి ఇంకా మేము బయట పడకముందే మళ్ళా ఇన్ని ఇబ్బందులు ఇంత భారం మా మీద మధ్యతరగతి ప్రజల మీద మోపడం ఈ వైసీపీ ప్రభుత్వానికి భావ్యమా నేను అడుగుతా ఉన్నాను ఒక సాధారణ మహిళగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను పార్టీలకు అతీతంగా ఏదైనా మాట్లాడాలనుకోండి వీళ్ళు ఆ టీడీపీ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు కానండి ప్రతి ఒక్క మహిళ సైలెంట్ సునామీ అంటారు చూడండి అట్లా అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ సైలెంట్ సునామీలో ఈ వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం అయితే ఖాయమండి తప్పనిసరిగా పేదవాళ్ళ మీద భారం అయితే మోపమాకండి ప్రతిదీ కూడా ఒక అవినీతి పాలన అయిపోయింది మేము డోర్ టు డోర్ డివిజన్లో వెళ్ళినా కూడా అందరూ కళ్ళం నీళ్లు పెట్టుకుంటున్నారండి మహిళలు ఏంటంటే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి కొత్త ఉద్యోగాలు దొరకడం లేదు ఇసుక అయితే బంగారంలా అయిపోయింది ఇల్లు కట్టుకునే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అయితే వాళ్ళకి కళ్ళం నీళ్లు తప్పితే ఏం లేదండి అంత దారుణంగా ఉంది డివిజన్లో కానీ ఓవరాల్గా ఎవరైనా విజయవాడలో బతకలేని వాళ్ళు ఎక్కడ బతకలేరు అని అంటారు ప్రతి చోట కూడా టూలెట్ బోర్డులు ఎన్ని ఉన్నాయండి వలస వెళ్ళిపోయారు వాళ్ళ ఊళ్ళకి మామూలుగా ఉన్న దాంట్లోనే కళ్ళ కింద తాగుదామని పల్లెటూరులకు వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది విజయవాడని ఈ గుంటూరు జిల్లాని సర్వనాశనం చేశారండి పేదవాళ్ళ మీద భారాలు ఇప్పటికైనా మోపుకోకుండా ఈ పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వ పాలన సాగితే బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిత్యావసరాలు కానీ ఏదైనా కానివ్వండి మన రాష్ట్రం మొత్తం ఆర్థిక లోతు బడ్జెట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ భారం అంతా ఆయన ఎత్తి మీద వేసుకుని ఆయన కుంగిపోయారు ప్రజల్ని పైకి లేపారు ఈరోజు ఈయన ప్రభుత్వం వచ్చాక మన మా ఆయన నెత్తి మీద ఉన్న భారం అంతా మా నెత్తి మీద వేసి మా నెత్తి మీద బండరాళ్ళు వేసి మమ్మల్ని ఇంకా ఇంకా అదన పాతాలలోకి తొక్కేస్తున్నారు ఇప్పుడు రేషన్ అవ్వనండి ప్రతి దాంట్లో మాఫియా డోర్ డెలివరీ అని చెప్పి 5 రూపాయలు ఇచ్చి బియ్యంకి 1200 కోట్లు నెలకి ఖర్చు చేసి ఎందుకండి వ్యాన్లు పెట్టారు ఎవరికైనా నీడబట్టు నుంచో నీ డీలర్ల దగ్గర తీసుకుని బియ్యాన్ని ఎందుకు ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి ఆడవాళ్ళని లైన్లో నుంచో పెట్టి తీసుకోమంటున్నారు అంటే మీ బొమ్మ కనిపించాలి మీ పబ్లిసిటీ జరగాలి మీ దాంట్లో కూడా అవినీతి చేసి మీ ఒక 100 కోట్లు మీ జేబులో వేసుకుని ప్రతి ఒక్కడు ప్రతి 100 కోట్లు ప్రతి ఎమ్మెల్యే ఒక 100 కోట్లు వేసుకోవాలి ఈరోజు గ్యాస్ ధరలు చూసుకుంటే ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం 200 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది మీరు ఈరోజు 13 రూపాయలు ఇస్తారు ఎవరికి కావాలండి 13 రూపాయలు మా జనాలే మళ్ళీ ఇంకో 13 రూపాయలు మీ మొహాన్ని ముష్టి కొడతారు అవసరం అయితే తీసుకోండి మాకు అక్కర్లేదు కరోనా చేసిన నష్టం కానీ ఆంధ్రప్రదేశ్కి కరోనా వల్ల మహా అయితే 1 లక్ష 2 లక్షల మంది ఎఫెక్ట్ అయి ఉంటారు జగన్ ప్రభుత్వం వల్ల వచ్చిన నష్టమే ఎక్కువ ఉందండి ఈరోజు మాకు దానికి వ్యాక్సినేషన్ వచ్చింది మరి దీనికి వ్యాక్సినేషన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు రేపు వచ్చే ఎలక్షన్ మేము వ్యాక్సినేషన్ భావిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ఇదే వ్యాక్సినేషన్ అనుకుని ఓటు రూపంలో ఆయన కుక్క కాటకి చెప్పు దెబ్బలాగా ఓటేసి టీడీపీని గెలిపించి ఆయనకి ప్రూవ్ చేయాలి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలు చూస్తామంటే మా మహిళలు కన్నీరు అవుతా ఉన్నారు ఇదివరకు 610 రూపాయలు 650 రూపాయలు గ్యాస్ బండ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలో 250 రూపాయల సబ్సిడీ ధర అయితే పడేది మాకు అప్పుడు ఇంకా మహిళలందరూ ఆశ్రయం చేసేవాళ్ళు ఇప్పుడైతే ఇసుక కూడా బంగారం అయిపోయింది బతుకేమో భారం అయిపోయింది టాపీ మేసులకు వెళ్ళే వాళ్ళకేమో పన్నులు లేవు దేనికి దానికి మధ్యతరగతి కుటుంబాలు నలుగుపోవడం తప్పితే ఈ ప్రభుత్వ తీరులో మాకేం కనిపించట్లేదు ఓ పక్కన రేషన్ షాపులు ఈరోజు తారీఖు ఎంతండి 10వ తారీఖులో వచ్చినాయి ఇంకా మా ఇంటికి రేషన్ రాలేదు ఏదో ఇంటికి తీసుకొస్తున్నారు కానీ మేము వెయిట్ చేస్తూ ఉంటే ఇంటికైతే రావట్లేదు రేషన్ కార్డు రేషన్ అదే డిపోలో ఉంటే మా ఇష్టం వచ్చిన టైంలో మేము వెళ్ళేవాళ్ళం మాకు ఇష్టం వచ్చిన సరుకులు మేము కొనుక్కునేవాళ్ళం మా దగ్గర ఇప్పుడు బియ్యం కావాలనుకోండి అవి కొనుక్కునేవాళ్ళం లేకపోతే రెట్టించుకునేవాళ్ళం ఆ రేషన్ బియ్యం తినలేక కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు మహానుభావుడు ఈ మా మహిళ రోడ్డెక్కి ఇలా ధర్నాలు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది అంటే అన్నామంటారు కానండి చంద్రబాబు నాయుడు గారు కన్నా బాగా పరిపాలిస్తామని చెప్పేసి పాదయాత్రలు చేసి అధికారం చేజెక్కించుకున్నారు అసలు ఎంత అధ్వానంగా పరిపాలిస్తున్నారంటే మేము డోర్ టు డోర్ తిరుగుతుంటే ప్రజల కన్నీళ్లే కన్నీళ్ళండి మమ్మల్ని పరిష్కరించమంటున్నారు ఇప్పుడు మా చేతిలో అధికారం లేదు కాబట్టి మేమేం చేయలేని పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మహిళల ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకి అనుకూలంగా పరిపాలించడం నేర్చుకోండి